జమలకిడి పంపిన తర్వాత ఇమ్మీడియట్ గా మీకు ఆఫర్లు అవి ఎలాగో వచ్చాయండి? చేస్తున్నప్పుడే రేపటి రౌడీ ఒక సినిమా చేశాను. తమిళ్ రెహమాన్ అని ఒక హీరో ఉంటారు, రఘు రఘు లక్ష్మి గారు దానిలో లీడ్ రోల్ చేశారు. అత్తగారు నాకు అత్తగారు రోల్, అలా మంచి క్యారెక్టర్ అందులో కూడా హీరోయిన్ రోల్. సో చేసి ఆ సినిమా చేసిన ఈ సినిమా రిలీజ్ అయిన తర్వాత ఆ సినిమా రిలీజ్ అయింది, బట్ యావరేజ్ పోయింది. తర్వాత మిస్టర్ పెళ్ళాం ఇలాగా ఇంకా అక్కడి నుంచి మొత్తం మిస్టర్ పెళ్ళాం రిలీజ్ అయిన తర్వాత అవార్డు వచ్చింది అనుకోకుండా. ఒక మంచి అంటే చాలా పెద్ద హీరోయిన్ అయిపోయారు మీరు మిస్టర్ పెళ్ళాం తర్వాత. మిస్టర్ పెళ్ళాం ఎందుకంటే ఆ సినిమా హిట్ అవడం రాజేంద్ర ప్రసాద్ గారి కాంబినేషన్, అతను బాపు గారు డైరెక్ట్. సో అక్కడి నుంచి నాకు నా లైఫ్ కెరియర్ టోటల్గా నేను అనుకున్నది అలా జరిగింది అన్నమాట. అదే నాన్నగారే చూడలేకపోయారు, చూడలేకపోయాను. ఆ టైంలో మా నాన్నగారు నేను కావా ఆ హీరోయిన్ అవ్వాలని నాన్నగారు వద్దన్నారు. తర్వాత నాన్నగారు లేదు నువ్వు చేస్తావు నీకు ఆ కెపాసిటీ ఉంది ఎందుకు నీకు ఇంట్రెస్ట్ ఉంది అని నాన్నగారు అప్రోచ్ చేసినప్పుడేమో నాన్నగారు లేరు చూడడానికి. అదన్నీ కొంచెం ఆ టైంలో బాధ అనిపించింది. తర్వాత ఇంక బాధపడడానికి కూడా టైం లేదు, టైం లేదు, ఇంకా ఆలోచనలే. ఆయన బ్లెస్సింగ్స్ అలాగే దేవుడి బ్లెస్సింగ్స్తో నేను అలా ట్రావెల్ అయ్యాను. కానీ గొప్ప విషయం ఏంటంటే, అంటే గొప్ప విషయం అని కాదు, బట్ యూ హ్యావ్ టు టెల్ దట్ ఇండస్ట్రీలో అడుగుపెట్టినప్పటికీ అసలు బొమ్మల కొలువులా ఉన్నారు హీరోయిన్స్ అందరూ. ఎంతమంది ఉండాలో సినిమా ఇండస్ట్రీలో అంత ఆ నెంబర్ ఆఫ్ హీరోయిన్స్ మళ్ళీ రిపీట్ అవ్వలేదండి అంత నెంబర్. యూ కెన్ జస్ట్ థింక్ ఓ పక్కన శ్రీదేవి గారి దగ్గర నుంచి మొదలెడితే విజయశాంతి గారు, రాధ, సుహాసిని, భానుప్రియ, మనోచిత్ర అని ఇంకో హీరోయిన్, వరుస హీరోయిన్లు. ఇంకొంచెం ముందుకు వస్తే సౌందర్య, నగ్మ, రోజా, కనక అవతల తమిళ్లో, ఇలాగ ఒక మినిమం ఒక 25 మంది హీరోయిన్స్ బెంగళూరు నుంచి కానీ తమిళ్ తెలుగు. అది ఆ టైంలో అసలు మీకు అవకాశాలు రావడం అన్నది మీకు ఎలాగ అసలు జరిగిందండి? అది మిరాకల్ అని చెప్పాలా? మిరాకల్ కాదండి, అది దేవుడు బ్లెస్సింగ్స్. ఎందుకంటే నేను ఎక్కువ దేవుడు నమ్ముతాను. జాతకాలు కూడా నమ్ముతారు? లేదండి, జాతకాలంతా నేను నమ్మను. నాకు ఒక్కటి దేవుడు, దేవుడు లేకుండా ఏమి జరగదు. ఆయన అనుకుంటేనే అన్ని జరుగుతుంది అని ఒక నమ్మకం ఎక్కువ, భగవంతుడి మీద ఎక్కువ నమ్మకం. అలాగే నాన్నగారు బ్లెస్సింగ్స్ నా మీద ఎక్కువ ఉంటుంది ఎప్పుడు. ఎందుకంటే నేను ఎక్కువ నాన్నగారు, నాన్న అంటే చాలా ఇష్టం నాకు. ఆడపిల్లలకి సాధారణంగా తండ్రి అంటే, ఎందుకంటే అమ్మ మీద ప్రేమ లేదని కాదు, ఎక్కువ ఆ నాన్నగారితో గారాభంగా ఉండేదాన్ని. సో అందుకని ఫస్ట్ హీరో నాన్నే కదా ఆడపిల్ల. అందుకని ఇప్పటికు మా నాన్నగారికి ఇంటికి ఇంట్లో ఉన్నప్పుడు ఆయనకి దీపం పెట్టకుండా ఉన్నాను, రోజు ఆయనకి దీపం పెడతాను. దేవుడికి అంతే, ఆయన ప్రార్థన లేకుండా ఒకరోజు కూడా ఉండదు. పూజ ఒకవేళ లేక చేయకపోయినా దేవుడిని తలుచుకోకుండా ఒక్కసారి ఒకరోజు కూడా ఉన్నాను. సో ఆ దేవుడు బ్లెస్సింగ్స్ నాకు ఎక్కువ అని నేను అనుకుంటున్నా, నా నమ్మకం అది. మీ టాలెంట్ కాదు సెకండ్, అది ఇప్పుడు నాలాగా టాలెంట్ ఎంతమందికి లేదండి. ఎవరు వచ్చేప్పుడు టాలెంట్తోనే వస్తారు. చాలా టాలెంట్ చేసుకుని నేను చెయ్యాలి, బాగా చేయాలి అని ఒక అంబిషన్తో వస్తారు. అందరూ సక్సెస్ అవ్వరు కదా. అవును, అది కరెక్ట్. డెస్టినీ అన్నది ఒకటి ఉంటుంది, డెస్టినీ అన్నది ఒకటి ఉంటుంది. అది సక్సెస్ అవ్వాలంటే దేవుడి బ్లెస్సింగ్స్ లేకపోతే ఇంపాసిబుల్ అని నా నమ్మకం. నేను అందరినీ అనట్లేదు, నా నమ్మకం అయితే అది. అదేలేండి, అయితే ఇప్పుడు మీరు జరగదేమో అనేది కూడా జరిగిపోతుంది అనేది దేవుడు, దేవుడిని ప్రార్థిస్తే జరుగుతుంది అనేది నమ్మకం నాకు. ఒక నమ్మకం మీకు, ఒక నమ్మకం. అయితే ఇప్పుడు మీరు ఇందాక చెప్పినట్టుగా ఇంతమంది హీరోయిన్లు, ఓ పెద్ద సర్కిల్ ఆఫ్ హీరోయిన్స్, మధ్యలో ఆమని గారు కెరీర్ స్టార్ట్ అయినప్పుడు కానీ, మీరు చెప్పినప్పుడు మీనా గారు, మీనా, రోజా గారు, అవును, రమ్యాకృష్ణ గారు, సౌందర్య గారు, సౌందర్య గారు, సౌందర్య, వీళ్ళందరూ మీరు చూస్తే ఎంత పెద్ద పెద్ద హీరోయిన్స్, మధ్యలో నేను అక్కడ నేను కూడా ఉన్నానంటే అది ఓన్లీ నా టాలెంట్ ఒకటే కాదు, దేవుడు బ్లెస్సింగ్స్ కూడా. నేను కూడా అంటే అసలు వాళ్ళకి వచ్చిన కన్నా మంచి మాస్టర్ పీస్ ఇట్లు మీకు వచ్చాయి. మిస్టర్ పెళ్ళం కానీ ఒక శుభలగ్నం, మంచి క్యారెక్టర్స్ చేశాను నేను. స్టార్డమ్ అనేది పక్కన పెడితే పెద్ద పెద్ద స్టార్స్ నేను చేయలేదు, చేయకపోయి ఉండొచ్చు, బట్ మంచి మంచి డైరెక్టర్స్, పెద్ద పెద్ద స్టార్ డైరెక్టర్స్తో చేశాను. అవును,
అంటే బాపు గారు పేరు చెప్తేనే తెలియని ఎవరు ఎవరు ఉంటారు బాపు గారు సినిమానా పైగా ఆయన సినిమాల్లో హీరోయిన్స్ బాగా అవును ఫ్రేమ్ లాగా గీసి మరి గీసి అందంగా చూపిస్తారు అందం లేని వాళ్ళు కూడా అందంగా చూపిస్తారు ఆయన అది ఆయన అన్నమాట అలాగే కె విశ్వనాథ్ గారు కె రాఘవేంద్రరావు గారు దాసినారాయణరావు గారు కృష్ణారెడ్డి గారు ఇలాంటి వాళ్ళు డైరెక్టర్స్ అంతా చేసే అవకాశం మంచి మంచి క్యారెక్టర్స్ చేసే అవకాశం మంచి పడినాయి